ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మనకు ఒక ఆర్గనైజేషన్ ద్వారా హైదరాబాద్ లొకేషన్ నుండి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఏదైతే మన యొక్క తెలుగు రాష్ట్ర గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళతో పాటు వాళ్ళ సపోర్ట్ తోటి ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఆ యొక్క సంస్థ వాళ్ళతోటి టైఅప్ అయ్యి మన యొక్క అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో వర్క్ బేస్డ్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ఫర్ జూలై 2023 బ్యాచ్ కింద అయితే వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సిడాక్ నుండి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. స్కిల్ ఏబిఎస్ఎస్డి నుండి, అదేవిధంగా మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వర్క్ బేస్డ్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ఫర్ జూలై 2023 బ్యాచ్ కింద అయితే వీళ్ళు అఫీషియల్గా అయితే హైరింగ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అనేది కూడా రావడం జరిగింది. సో మనకు సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సిడాక్ నుండి అయితే మనకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగిందనమాట. సో వర్క్ బేస్డ్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఏఎంఎల్, విఎల్ఎస్ఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ వెబ్ టెక్నాలజీస్ మీద మెలకు ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద ట్రైనింగ్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి ఎలిజిబిలిటీ ఎవరైతే అర్హులు అంటే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లో మెయిల్ ఫీమేల్స్ ఉండవచ్చు, అదేవిధంగా ఉమెన్స్ నార్మల్ వేరే కేటగిరీకి సంబంధించిన ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. పాస్డ్ అవుట్ బీఈ బీటెక్ ఎంసీఏ ఎంఎస్సీ క్యాండిడేట్స్ ఇన్ రిలెవెంట్ డిసిప్లిన్ ఆర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పర్సూయింగ్ సెవెంత్ ఆర్ ఎయిత్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో వీక్స్ విషయానికి వస్తే కంప్లీషన్ సర్టిఫికెట్ మీరు ప్రొవైడ్ చేస్తారు. స్టైఫండ్ వచ్చేసి మనకు 10,000 ఫర్ మంత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పోజ్ టు లైవ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, సెలెక్టెడ్ ఇంటర్న్స్ విల్ బీ గైడెడ్ బై ది ఆర్ఎండి ఎక్స్పర్ట్స్ ఆఫ్ సిడాక్ నుండి మనకు ఎక్స్పర్ట్సే మనకు ట్రైన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. సో డ్యూరేషన్ వచ్చేసి 6 మంత్ అయితే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం, 6 మంత్ ఫుల్ టైం కింద మనకు ట్రైనింగ్ ఇస్తారు. సిడాక్ హైదరాబాద్ సెంటర్లో మనకు ట్రైనింగ్ అనేది ఇస్తారని జరుగుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కీ ఆబ్జెక్ట్స్ విషయానికి వస్తే ప్రొవైడ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిక్వైర్మెంట్ అనాలిసిస్, డిజైన్ డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, క్యూఓక్యూసి, ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద మనకు ట్రైనింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై త్రూ ఏఐసిటి ఇంటర్న్షిప్ పోర్టల్ ద్వారా మనము ఆఫీషియల్గా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ డేస్ టు అప్లై వచ్చేసి జూలై 6, 2023 ప్రాసెస్ కింద అయితే ఈ యొక్క డేట్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.